హాయ్ అండి, జూనియర్ సీనియర్స్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు మనము పచ్చిమిర్చి పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ఆయిల్, వాటర్, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సరే, చిటికలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో మీరు ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి. ఏ కప్పు పెసరపప్పు తీసుకుంటామో దాని కొలతలు వాటర్ కూడా వేసుకోవాలి. కాబట్టి నేను కప్పు కొలత చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేయకుండా దూరగా వేపుకోండి. నేను కుక్కర్లోనే వేపుతున్నానండి, మీరు కావాలంటే ఒక మూకుడులో వేపేసుకుని పక్కన పెట్టుకోండి. నేను దీంట్లోనే పప్పు చేసేస్తాను కాబట్టి ఇంకా దీంట్లోనే వేపుతున్నాను. ఇలా ఆయిల్ లేకుండా దూరగా వేపుకోండి. ఇప్పుడు ఇదే కప్పుతో ఒక 3 కప్స్ వాటర్ తీసుకొని పక్కన వేట్ చేసుకోండి. పెసరపప్పు వేగిపోయాక ఇంకా దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు సామాన్ వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకుని అవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని చక్కగా కలుపుకోండి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. పోపు సామాన్ అంతా వేసుకుని చక్కగా దూరగా వేపుకోవాలి. కరివేపాకు వేసేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఆఫ్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇప్పుడు వేసుకోవచ్చు, లేదు అంటే తర్వాత వేసుకోవచ్చు. నేను మాత్రం ఇప్పుడే వేస్తున్నానండి, మీకు ఇష్టమైతే మీరు తర్వాత వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిపోయేలాగా మంచిగా దగ్గరుండి కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్ పైన ఉండాలండి. ఇప్పుడు ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ చక్కగా వేగిపోయాక ఇంకా దీంట్లో మనము వేపు పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పును కూడా దీంట్లో వేసేయాలి. దీంట్లోనే టొమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఇప్పుడు మనం పక్కన వేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక కప్పుకి 3 కప్స్ వేసుకున్నారంటే మీకు కొంచెం పొడి పొడిగా అవుతుంది. కొంచెం గ్రేవీ టైప్ కావాలి లూజ్గా అనుకుంటే 4 కప్స్ వేసుకోండి వాటర్. వాటర్ మాత్రం హీట్ చేసి వేసుకున్నామంటే పప్పు చక్కగా అవుతుందండి. కాబట్టి మీరు ఒకసారి ఇది గమనించండి, ఇలా కలుపుకుని దీంట్లో మనము వాటర్ బాయిల్ చేసి పోసుకోవాలన్నమాట. పెసరపప్పు ఉడికనే ఉడికిపోతుంది కాబట్టి మీకు కావాలంటే వేరే గిన్నెలో చేసుకోండి, లేదు అంటే కుక్కర్లో చేసుకోండి. కుక్కర్లో 1 విజిల్ వచ్చిందంటే సరిపోతుందండి, ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు. కాబట్టి 1 విజిల్ రాగానే ఆఫ్ చేసేసుకోవాలి. 1 విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకున్నామంటే పప్పు చక్కగా అవుతుంది. ఇప్పుడు ఇలా పక్కన వాటర్ వేడెక్కింది కదా, దాన్ని స్టవ్ సిమ్ చేసుకుని ఈ పప్పులో పోసేయాలి. వాటర్ పోసేసాక ఇంకా మనము స్టవ్ని మళ్ళీ హై ఫ్లేమ్ పైన పెట్టుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకా దీన్ని మనము మూత పెట్టేసుకున్నామంటే 1 విజిల్ రాగానే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక కూడా వెంటనే 2-3 మినిట్స్ తర్వాత ఇమ్మీడియట్గా ప్రెషర్ మొత్తం తీసేసుకొని మనము క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకుని ఇంకా మనము క్యాప్ పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్ పైనే ఉంచండి, సిమ్లోకి మార్చొద్దు. ఇది హై ఫ్లేమ్ పైన చేసుకుంటేనే బాగుంటుంది, ఊరికనే ఉడికిపోతుందండి. కాబట్టి 1 విజిల్ రాగానే ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం 2 మినిట్స్ తర్వాత ప్రెషర్ మొత్తం తీసేసుకొని క్యాప్ ఓపెన్ చేసుకుందాం. చూడండి, 3 కప్స్ పోస్తే ఇలా పొడి పొడిగా అవుతుంది. మీకు కావాలంటే ఇలా ఉంచేసుకోండి. నేను మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు చూపించడానికి మాత్రమే నేను 3 కప్స్ వేసానండి. 4 కప్స్ వేసామంటే ఇలా అవుతుంది. మనం అప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా అవుతుంది. కాబట్టి
రెండు రకాలు చూపించాలని మీకు ఇలా చేశానన్నమాట. ఇది పుల్కాలోకి, పూరిలోకి, చపాతీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయగలరు. మనము కొత్తిమీర చల్లేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోస్ కొరకున్న ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు.